చూసుకుంటే జగన్ గారు కేంద్ర గెని మోడీ గారిని కలిసి వచ్చారు. వెంటనే ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి వచ్చి వాళ్ళ మంత్రులతో మీటింగ్ పెట్టారు. ముందస్తు ఎన్నికలు రావచ్చు, ఖచ్చితంగా వస్తాయి అంటున్నారు. దీనిపై మీరు ఏం చెప్తారు? ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ముందస్తు ఎన్నికలకు వెళ్ళే అవకాశం అయితే లేదు. ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ వచ్చే అవకాశం ఉంది అనుకున్నప్పుడు మాత్రమే జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్తాడు. కానీ జగన్కున్న సమాచారం ప్రకారం ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన, అదే ఇప్పుడు రిషికా సింగ్ లేండి, ప్రశాంత్ కిషోర్ టీమే వాళ్ళు ఇచ్చిన ఒక రిపోర్ట్ ప్రకారం కూడా జగన్ ఇప్పట్లో అయితే ఎన్నికలకు వెళ్ళే పరిస్థితి కనిపించట్లేదు. కానీ కొన్ని ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంకా ఎక్కువ వ్యతిరేకత వస్తుంది అనే ఆలోచన, అంటే ప్రశాంత్ కిషోర్ సర్వేలు కూడా నమ్మకుండా కొంచెం ఈ మధ్య కొంతమంది చెప్తా ఉన్నారనమాట, ప్రశాంత్ కిషోర్ కూడా మాట వినట్లేదు ఇప్పుడు జగన్ అని. అట్లాంటివి జరిగితే రేపు నవంబర్లో అలా వెళ్ళే అవకాశం కూడా ఉంది. అలా వెళ్తారు కాబట్టి ఇంకా అతను నవంబర్లో వెళ్ళినా లేకపోయినా తర్వాత మళ్ళీ 6 నెలలకి ఎలాగో ఎలక్షన్ ఉన్నాయి. ఇంకా కరెక్ట్గా 7 రోజులు ఎలక్షన్ ఉంది ఈ టైంలో. అందుకనే వాళ్ళ పార్టీలోని కీలకమైన నేతలు ఇప్పటివరకు రఘురామకృష్ణరాజు మాత్రమే మనకి బయటకు వచ్చి కనిపించారు. కానీ ఆనవ రామనారాయణ రెడ్డి, సుచరిత ఇలా చాలామంది కూడా బయటకు వచ్చి వస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు ఈ వచ్చే ఎన్నికల్లో మళ్ళీ ఖచ్చితంగా జగన్ ప్రభుత్వం రాదేమో అని వాళ్ళ పార్టీ నేతలకే ఉన్న అపనమ్మకం, ఆ లోపల వాళ్ళకి కొన్ని తెలుస్తూ ఉంటాయి కదా రిపోర్ట్లు, వాళ్ళకి సంబంధించిన వస్తూ ఉంటాయి. ఆ రిపోర్ట్లు చూసి వాళ్ళు నమ్మి వాళ్ళే బయటకు వస్తున్న పరిస్థితి. ఈ క్రమంలో ఎక్కువ శాతం మంది ఇప్పటివరకు 3-4 బయటకు వచ్చినట్టున్నారు, ఇంకా కూడా రాబోయే కాలంలో ఇంకా పెరిగి వలసలు బయటకు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలి కదా, ఆర్థిక లోటు కూడా చాలా ఇప్పటికే చాలా అప్పుల్లో కూరిగిపోయింది అని అంటున్నారు. అంటే జగన్ మనకు తెలిసిన సమాచారం ప్రకారం రేపు ఏప్రిల్ అంటే మళ్ళీ ఫైనాన్షియల్ లీర్ మొదలయ్యేటప్పటికి 49,000 కోట్లు మళ్ళీ అప్పు తెచ్చేదానికి ఒక ప్లాన్ వేసుకున్నారు. ఆ డబ్బులు తెచ్చుకొని వాటిని పనిచేసి ఎలక్షన్కి వెళ్ళే అవకాశం కూడా ఉందనేది రాజకీయ వర్గాల్లో చెప్తున్న మాట. కర్ణాటకలో, డిసెంబర్లో తెలంగాణలో ఉన్నాయి. ఈ రెండు పరిస్థితుల్లో ఎలాగైనా కానీ మేలో వెళ్ళే పరిస్థితి అయితే లేదు, కానీ మ్యాక్సిమం డిసెంబర్ అంటే నవంబర్ డిసెంబర్లో తెలంగాణతో పాటు ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ ప్రకారంగా చూసుకుంటే మాత్రం జగన్ ఈ ఆర్థిక లోటు వీటన్నిటిని తట్టుకొని మళ్ళీ నడపాలంటే ప్రభుత్వాన్ని కొద్ది కష్టం కదా. అదే ఒకసారి ముందుగానే ఎలక్షన్ జరిగిపోయిందని మళ్ళీ ఇంకో 5 ఏళ్ళు ఇబ్బంది లేకుండా మనం మళ్ళీ ముఖ్యమంత్రిగా ఉండొచ్చు అనేది ఒక ప్లాన్లో ఉండొచ్చు. ఈ లోపల మళ్ళీ ప్రత్యర్థి పార్టీలు ఏదైతే తెలుగుదేశం కానీ జనసేన కానీ ఉన్నాయో వీళ్ళు యాత్రల పేరుతోటి జనాల్లోకి వెళ్ళే పరిస్థితి ఉంది కదా. వీటిని వెళ్ళనీయకుండా చేసి ఒకవేళ వెళ్ళినా కూడా వాళ్ళ వాయిస్ని వాళ్ళు వినకుండా వాళ్ళకి ప్రచారం చేసుకునేంత స్కోప్ టైం ఇవ్వకుండా చేయడం కూడా జగన్ ఒక వ్యూహంలో భాగం అవ్వచ్చు. మన ఎమ్మెల్యేలు నిన్న ఆనంద్ గారు, కోటమిరెడ్డి గారు, సుచరిత గారు నిన్న చేశారు, వీళ్ళే ఉన్నారంటారు, ఇంకా వస్తారంటారా? ఖచ్చితంగా ఉంటారండి. అంటే పార్టీలు మారడం రాజకీయ నాయకులకి మామూలు కామన్. కానీ అధికార పార్టీలో ఉండి ఎమ్మెల్యేలుగా ఉండి ఇంకా కూడా 7 రోజులు ఉండి కూడా ఇప్పుడే ఇట్లా ఒక 3-4 వచ్చేసారంటే ఇంకా రాబోయే కాలంలో ఇంకా అటు ఆ వలసలు ఇంకా ఏమాత్రం ఉంటాయి. అంటే గతంలో చంద్రబాబు నాయుడు పోయినసారి ఉన్నప్పుడు కూడా కొంతమంది అటు ఇటు మారి జబ్బు జలానీలు ఉంటారు. కానీ గతంతో పోలిస్తే ఇప్పుడు విపరీతంగా పెరిగిపోయింది ఈ పర్సంటేజ్ అనేది. సుచరిత గారు మనం చూసాం మంత్రి మా భర్త మాది నేను మారతాను అని, హోమ్ మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఆమె మాట్లాడడానికి సిద్ధమైంది. ఇంకా ఆనం రామనారాయణ రెడ్డి నెల్లూరు జిల్లాలో ఆల్మోస్ట్ 3 నియోజకవర్గాలు ఆయన శాసించే పరిస్థితి. అటువంటి వ్యక్తి కూడా వైసీపీ నుంచి మళ్ళీ మారుతున్నారు. అతన్ని ఆల్మోస్ట్ ఆయన కన్ఫర్మ్, ఎందుకంటే ఇన్ఛార్జ్గా ఉన్న ఆయన్ని పక్కకు పెట్టేసి అక్కడ రామనారాయణ రెడ్డి నేదురుమల్లి రామనారాయణ రెడ్డి గారిని కూడా మన అక్కడ పెట్టారు. అట్లా పెట్టారు కాబట్టి ఖచ్చితంగా ఈ పరిస్థితులన్నీ చూస్తుంటే ఏదో మార్పు అయితే మాత్రం ఖచ్చితంగా కనిపిస్తుంది. ఈ లోపలే వీళ్ళు ఎలాగో రేపు 27వ తేదీ నుంచి
లోకేష్ గారి పాదయాత్ర ఉంది, తర్వాత వారాహి పాదయాత్ర అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అన్నారు. ఈ రెండు పార్టీలు కూడా కలిసి వెళ్లే అవకాశం ఉందని ఇప్పటి వరకు కూడా తెలుస్తా ఉంది. వీళ్ళిద్దరు కలిసి వెళ్తే క్లీన్ స్వీప్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంది వైసీపీ రాష్ట్రంలో. మీరేమో ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారన్నారు. జగన్ గారు ఒక ఎమ్మెల్యేలందరికి మీటింగ్ పెట్టి ఈసారి 151 కాదు టార్గెట్, 175 to 175 పెట్టుకున్న టార్గెట్, ప్రతి ఇంటికి తిరిగితే రానున్న 30 సంవత్సరాలు మనల్ని అధికారంలో పెడతారని చెప్పారు. అంటే ఎప్పుడు కూడా మేకపోతు గాంభీర్యం అంటారు ఆ పరిస్థితి అనమాట. జగన్ ఫస్ట్ నుంచి కూడా చెప్తుంది ఇదే, కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు అన్ని 175 అనేది ఒక బూటు. నిజంగా చెప్పాలంటే అది అసలు 175 ఏ పార్టీకైనా వస్తాయా? అసలు ప్రజాస్వామ్యంలో ఒక పార్టీకి ఖచ్చితంగా అవుట్ అండ్ రైట్ గా 100 to 100 వచ్చిన పార్టీ ఏదైనా ఉందా? మన భారతదేశంలో కాదు ప్రపంచంలో ఏ పార్టీ అయినా ఉందా? ఫస్ట్ ఏమన్నారు, నా వెంట్రుకు కూడా పీకలే అన్నారు. తర్వాత ఏమన్నారు, నన్ను నేనమ్మండి అన్నారు. మరోసారి నన్ను గుర్తించండి అంటున్నాడు మళ్ళీ. మనం కానీ అధికారంలోకి రాకపోతే ఆయన ఓడికొచ్చేసాడు. ఇప్పుడు రాకపోతే అంటే 175 అప్పుడు అన్నాడు నా వెంట్రుకు పీకలే. ఇట్లా వరుసగా ఆయన డౌన్ ఫాలో అవుతా ఉన్నాడు పరిస్థితి చూస్తూ ఉంటే మనం. ఈ క్రమంలోనే ఆయన తీసుకునే నిర్ణయాలు కూడా చాలా ఏదో ఒక 100 మంది సలహాదారులు అది ఇదని చెప్తారు, కానీ 52 మంది ఆ సలహాదారులు ఏమిస్తున్నారో తెలియదు. మన గతంలో చూసుకుంటే చంద్రబాబు గారి అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ అమ్మను కానీ వాళ్ళ అక్కని షర్మిలా గారిని కూడా ప్రశాంతంగా పాదయాత్ర చేసుకున్నారు. ఇప్పుడే అంతా అడ్డుకుంటున్నారు ఈ ప్రతిపక్షాన్ని భయంతోనే అంటారా? రాజకీయంగా ఎప్పుడు కూడా ప్రత్యర్థి పార్టీల మీద వ్యూహాలు చేయడం కూడా కామన్, మామూలుగా వైసీపీ అయినా కానీ టీడీపీ అయినా కానీ ఎవరైనా కానీ. కానీ ఆ వ్యూహాలు ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేలా ఉండకూడదు ఇప్పుడు కూడా. ఈరోజు మన ఈరోజు వాళ్ళు తీసుకొచ్చిన ఒక జీవో నెంబర్ 1, ఇది ఎప్పుడు అంటే 1861, అంటే మన బ్రిటిష్ వాళ్ళు పాలిస్తున్న టైంలోది. బ్రిటిష్ వాళ్ళు నాటి జీవోని ఇప్పుడు పట్టుకొచ్చి నియంత్రణ పాలన వినడమే కానీ ఫస్ట్ టైం చూస్తున్నాం అనే పరిస్థితి వచ్చేసింది. అసలు నిజంగా జనాలు రోడ్ల మీదకి రాకూడదు, ప్రతిపక్ష పార్టీలు రోడ్ల మీదకి రాకూడదు అని జీవో తెచ్చుకొచ్చేది ఎలా ఉంది? రేపు ఇంకో జీవో కూడా పట్టుకొస్తారు, ఓన్లీ వైసీపీకి ఓటేసిన వాళ్ళే రోడ్ల మీద తిరగండి అని జీవో కూడా పట్టుకొచ్చేటట్టున్నారు. మీ నాయకులు 9 సార్లు గెలిస్తే ఆయన్నే అడ్డుకున్నారు. రేపు మీ లోకేష్ గారి పాదయాత్ర కూడా ఆపుతామని చర్చిస్తున్నారు కొంతమంది, ఖచ్చితంగా దానిపైన మీరేం చెప్తారు? చంద్రబాబు నాయుడు 9 సార్లు గెలిస్తే ఆయనే ఆపారు ఆ కుప్పలకి పోకుండా. రేపు లోకేష్ గారి పాదయాత్ర కూడా అడ్డుకుంటారు అని అనుకుంటున్నారు. అంటే ఖచ్చితంగా అడ్డుకోవచ్చు. ఇప్పుడు మొన్న అమరావతి రైతులు పాదయాత్ర జరిగింది, అడ్డుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వస్తున్నా అడ్డుకుంటున్నారు. ఆయన దేశంలో ఎక్కడికైనా పోతే, వేరే ప్రాంతానికి పోతే నాయుడు స్టేట్ అనే అని అన్నారు. నిజంగా ఆశ్చర్యం అనిపించింది. అంటే వేరే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ గురించి ఆయన గురించి ఒక అటువంటి పరిస్థితి ఉంటుంది. నాయుడు చంద్రబాబు నాయుడు అంటే ఒక దేశవ్యాప్తంగా ఒక టాలెస్ట్ లీడర్. అటువంటి వ్యక్తిని ఈరోజు ఆపేసి పోలీసుల చేత నెట్టించి చివరికి పోలీస్ వ్యవస్థ కూడా గవర్నమెంట్కి అలా సాష్టాంగం అయిపోయినట్టుగా కొంచెం అర్థమైపోతాను. లేకపోతే ప్రతిపక్ష నాయుడుగా పక్కన పెడితే కుప్పంలో ఆయన ఎమ్మెల్యే కూడా ఆ నియోజకవర్గంలో తిరగడానికి వీల్లేదా? అటువంటి పరిస్థితుల్లో అక్కడ కూడా ఆపి అసలు ఏ రకమైన విధానాలను వీళ్ళు తీసుకెళ్తున్నారనేది అర్థం కాని పరిస్థితి మనం చూస్తూ ఉంటే. Thank you.